తెలంగాణ ఐటీ మంత్రి కె తారక రామారావు అమెరికా పర్యటన ఎలా సాగింది? పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించాయా? కేటీఆర్ అమెరికా పర్యటన ద్వారా తెలంగాణకు కలగబోతున్న ప్రయోజనమేంటి? తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ 2 వారాల అమెరికా పర్యటన విజయవంతమైంది. మే 23న షికాగో నగరం నుంచి ఆయన పర్యటన ప్రారంభమైంది. షికాగో ఎయిర్పోర్ట్లో మంత్రికి ప్రవాస తెలంగాణ వాసులు స్వాగతం పలికారు. అక్కడ భారత కాన్సులేట్ జనరల్ అసఫ్ సయీద్తో కేటీఆర్ సమావేశమయ్యారు. కాన్సులేట్ జనరల్తో కలిసి ఇల్లినాయస్ డిప్యూటీ గవర్నర్ ట్రే చిల్డ్రెస్తో సమావేశమయ్యారు. ఇల్లినాయస్ రాష్ట్రం, తెలంగాణ ప్రభుత్వాల మధ్య భాగస్వామ్యానికి సంబంధించిన అనేక అంశాలను డిప్యూటీ గవర్నర్తో కేటీఆర్ చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను మంత్రి వివరించారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలను అభినందించిన డిప్యూటీ గవర్నర్ ఇన్నోవేషన్ రంగంలో భాగస్వామ్యానికి ఆసక్తి చూపారు. షికాగోలో అబారిస్ క్యాపిటల్ అడ్వైజర్స్ సంస్థ అధ్యక్షుడు ఉమర్ అహ్మద్తో కేటీఆర్ భేటీ అయ్యారు. డిజిటల్ హెల్త్ కేర్ కంపెనీ అక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ $15 మిలియన్ పెట్టుబడులు, 1000 ఉద్యోగాల కల్పనకు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇండియానా పోలీస్ గవర్నర్ మైక్ పెన్స్తో సమావేశమయ్యారు. ఇండియానా పోలీస్, హైదరాబాద్ సిస్టర్ సిటీస్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ప్రవాస తెలంగాణ వాసులతో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ఇండియానా పోలీస్ రాష్ట్రంతో ఉన్న సిస్టర్ సిటీ ఒప్పందాన్ని మరింత బలోపేతం చేస్తామన్నారు. త్వరలోనే హైదరాబాద్ నగర మేయర్ ఇండియానా పోలీస్ వస్తారని తెలిపారు. Economic forum in China. This is what he has said. He spoke on behalf of the country. He didn't speak on behalf of Telangana. He said, a lot of people think India is a crossroads. స్థానిక సంస్థల నిర్వహణలో తమదైన ముద్ర వేసుకున్న అమెరికాలోని పలు నగరాల మేయర్లతో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. కార్మెల్ నగర మేయర్ జిమ్ బ్రైనార్డ్తో మంత్రి సమావేశమయ్యారు. కార్మెల్ పట్టణంలో పౌరసేవలు నిర్వహిస్తున్న తీరుకు సంబంధించి కేటీఆర్ పలు అంశాలు తెలుసుకున్నారు. పట్టణంలోని తాగునీటి సరఫరా, విద్యుత్ పంపిణీ, ప్రజా రవాణా, మురికినీటి నిర్వహణ వంటి అంశాలు మంత్రి పరిశీలించారు. నగరంలోని మౌలిక వస్తువుల కల్పనలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల భాగస్వామ్యాన్ని చర్చించారు. మౌలిక వస్తువుల కల్పనకు అవసరమైన నిధులు సమకూర్చుకునే విధానాల మీద చర్చించారు. ప్రజలు పన్నులను సమయానికి చెల్లిస్తారని, పన్నుల ఎగవేత మాత్రం ఉండదని మేయర్ జిమ్ అన్నారు. ఫిర్యాదుల కోసం కార్మెల్ పట్టణ పురపాలిక ఉపయోగిస్తున్న మొబైల్ యాప్ వినియోగంపై మంత్రి ఆసక్తి చూపించారు. వ్యవసాయం, బీమా రంగాల్లో మంచి ప్రగతి సాధించిన అమెరికాలోని అయోవా రాష్ట్రంలోనూ కేటీఆర్ పర్యటన సాగింది. ఈ 2 రంగాల్లో పెట్టుబడులకున్న అవకాశాలతో పాటు ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకున్న అవకాశాలను అధ్యయనం చేశారు. అయోవా గవర్నర్, పలు సంస్థలు, పరిశ్రమ ప్రముఖులతో ప్రత్యేకంగా సమావేశమైన మంత్రి కేటీఆర్ నూతన వ్యవసాయ విధానాలు, ఫుడ్ ప్రాసెసింగ్, ఇన్సూరెన్స్ రంగాల్లో ఇక్కడ అనుభవాన్ని ఉపయోగించుకునేందుకు ఏం చేయాలనే దానిపై చర్చించారు. డ్యూపాంట్ సంస్థ ప్రతినిధులతోనూ కేటీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణలో తాము ఇప్పటికే వ్యవసాయ రంగంలో పలు కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపిన డ్యూపాంట్ ప్రతినిధులు కొత్తగా బయోసైన్సెస్ రంగంలో విస్తరించాలనుకుంటున్నట్లు తెలిపారు. అయోవా రాష్ట్రంలో రైతులకు సహకరించినట్లే తెలంగాణ రైతులకు కూడా సహకారం అందించాలని, నూతన వ్యవసాయ విధానాలను పరిచయం చేయాలని డ్యూపాంట్ సంస్థను కేటీఆర్ కోరారు. త్వరలోనే ఒక ప్రతినిధి బృందాన్ని తెలంగాణకు పంపించాలన్నారు. తెలంగాణను సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్న క్రమంలో విత్తన పరిశోధన సంస్థ అయిన డ్యూపాంట్ సహకరించాలని కోరారు. తెలంగాణ రైతుల కోసం రైస్ స్కూల్ ఏర్పాటు చేసి ఆదర్శ వ్యవసాయ విధానాలు పరిచయం చేయాలన్నారు. డ్యూపాంట్ సంస్థ కార్యకలాపాలను తెలంగాణలో విస్తరించాలన్నారు. తెలంగాణ రైతులకు ఆర్గానిక్ ఫార్మింగ్ లో సహకారం అందించాలని కోరారు. అమెరికాలోని మిన్నసోటాలో కూడా కేటీఆర్ పర్యటన సాగింది. అంతర్జాతీయ సంస్థలు, పరిశ్రమల ప్రతినిధులతో సమావేశమయ్యారు. మల్టీనేషనల్ కంపెనీ 3M ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జాన్ ఫోర్ నూరుతో భేటీ అయ్యారు. నీటి సరఫరాలో అంతర్గత లీకేజీలతో అయ్యే నీటి వృధాను అరికట్టేందుకు తమ కంపెనీ అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానం గురించి కేటీఆర్కు జాన్ వివరించారు. ఆ టెక్నాలజీ పనితీరును స్వయంగా చూసి సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్లో ఆ విధానాన్ని అమలు చేసేందుకున్న అవకాశాలను పరిశీలించాలని తనతో వచ్చిన అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో రోజురోజుకు తీవ్రమవుతున్న తాగునీటి సమస్యకు చెక్ పెట్టాలంటే ఇలాంటి టెక్నాలజీ అవసరమని మంత్రి అభిప్రాయపడ్డారు. హాలీవుడ్ టాపు ప్రొడక్షన్ కంపెనీ డ్రీమ్ వర్క్స్ తన వ్యాపార విస్తరణకు తెలంగాణను ఎంచుకుంది. అమెరికా టూర్లో లాస్ ఏంజల్స్లో పర్యటించిన కె తారక రామారావు
డ్రీంవర్క్స్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. సీఈఓ జెఫ్రీ కార్జన్బర్గ్ను కలుసుకున్న కేటీఆర్ ప్రభుత్వ లక్ష్యాలు, విధానాల గురించి వివరించారు. భారత్లో విస్తరించే ఆలోచనలున్నాయన్న జెఫ్రీ, సమర్థ నాయకత్వంతో ముందుకు వెళుతున్న తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఉత్సాహంగా ఉన్నామన్నారు. తమ దీర్ఘకాలిక ప్రణాళికల అమలులో తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యం కోరుతున్నామన్నారు. అంతేకాదు, తమ సినిమాల ప్రమోషన్ కోసం హైఎండ్ ఎకో సిస్టంతో ఒక థియేటర్ నిర్మిస్తామని, అందుకు సహకరించాలని మంత్రిని జెఫ్రీ కోరారు. దీనికి స్పందించిన కేటీఆర్ డ్రీంవర్క్స్కు అన్ని విధాల సాయమందిస్తామని హామీ ఇచ్చారు. లాస్ ఏంజిల్స్ ఇన్నోవేషన్ సెంటర్ క్లీన్టెక్ ఇంక్యుబేటర్ను తారక రామారావు సందర్శించారు. నీటి సంరక్షణతో పాటు మురుగునీటి శుద్ధిలో వినూత్నమైన పద్ధతులు అవలంబిస్తున్న క్లీన్టెక్ పనితీరు, విజయవంతమైన తీరును కేటీఆర్ తెలుసుకున్నారు. ఇంక్యుబేటర్ సీఈఓను హైదరాబాద్ రావాలని మంత్రి ఆహ్వానించారు. సాఫ్ట్ బ్యాంక్ అధినేత నికేష్ అరోరాతో కేటీఆర్ భేటీ అయ్యారు. శాన్ఫ్రాన్సిస్కోలో జరిగిన ఈ సమావేశంలో మంత్రి తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమల స్థాపన, పెట్టుబడుల ఆకర్షణ కోసం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న సీఈఓ నికేష్ అరోరాతో కేటీఆర్ సుమారు 2 గంటల పాటు చర్చలు జరిపారు. పారిశ్రామిక అనుమతులకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విధానాన్ని అరోరా అభినందించారు. సిలికాన్ వ్యాలీ పర్యటనలో భాగంగా మంత్రి కె తారక రామారావు ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఏఎండీ అధికారులతో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విఎల్ఎస్ఐ అకాడమీలో భాగస్వాములయ్యేందుకు ఏఎండీ సంస్థ అంగీకరించింది. తెలంగాణ ప్రభుత్వ పనితీరుపై ఏఎండీ ప్రశంసలు కురిపించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా తరువాతి పరిణామాల్లో హైదరాబాద్ నగరంలోని కంపెనీ కార్యకలాపాలు, భవిష్యత్తు పట్ల ఎన్నో అనుమానాలు ఉండేవని, అవన్నీ పటాపంచలు చేస్తూ నూతన ప్రభుత్వం తీసుకున్న చర్యలు అద్భుతమన్నారు. తమ నూతన చిప్పు జెన్నును పూర్తిగా హైదరాబాద్లోనే డిజైన్ చేసినట్లు తెలిపారు. తమ కంపెనీ చిప్పు టెక్నాలజీతో బాహుబలి లాంటి హిట్ సినిమాకి గ్రాఫిక్స్ అందించినట్లు తెలిపిన ఏఎండీ, తెలుగు సినిమాలతో పాటు ఇతర సినిమా పరిశ్రమలతో గ్రాఫిక్ విభాగంలో భాగస్వాములయ్యేందుకు సిద్ధంగా ఉన్నామంది. సిలికాన్ వ్యాలీలో మంత్రి కేటీఆర్ కాలిఫోర్నియా గవర్నర్ ఎడ్మండ్ జెర్రీ బ్రౌన్తో సమావేశమయ్యారు. శాన్ఫ్రాన్సిస్కోలో జరుగుతున్న క్లీన్ ఎనర్జీ మినిస్టీరియల్ సమావేశాల సందర్భంగా కాలిఫోర్నియా గవర్నర్ సమక్షంలో తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదాయేతర ఇంధన రంగంలో పరస్పర సహకారంపై ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ సమావేశానికి భారతదేశం నుంచి తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే ఆహ్వానం దక్కింది. ఈ సమావేశంలో తెలంగాణ జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నరసింహారావు, ప్రిన్సిపల్ కరస్పాండెంట్.